మాట్లాడడం మాట్లాడినంత సేపు మాత్రం చాలా బాగా ఎంటర్టైన్ అయ్యారు. కారణం ఏమిటి అంటే మాట్లాడే వాళ్ళ లోపమా, ఈ కారణం ఏదైనప్పటికీ కూడా సార్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు. సార్ ఒక మాట చెప్పారు, కెమిస్ట్రీ అంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉస్మానియా యూనివర్సిటీ వరంగల్లో 2 సంవత్సరాలు దాదాపుగా లెక్చరర్గా పనిచేసిన తర్వాత సార్ ఐఏఎస్ ఆఫీసర్ అయినారు. ఆ తర్వాత మళ్ళీ ఎంఏ తెలుగు ప్రైవేట్గా చేశాడు, తెలుగులో పిహెచ్డీలో చేశాడు. దానికి కారణం ఏమిటి అని అంటే సార్ చాలా కారణాలు చెప్పాడు, కానీ నాకు తెలిసిన కారణం ఇంకొకటి ఏమిటి అని అంటే సార్ ఇంట్లోనే సాహిత్యం సార్ వాళ్ళ నాన్నగారు తెలుగు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ రాఘవాచార్య గారు, వారికి నాన్నగారు విపరీతమైనటువంటి గౌరవం, ఆ గౌరవం వల్ల ఈ సబ్జెక్ట్ కూడా చేశారని చెప్పేసి నాకు కూడా అనిపించింది. అలాగే వారి బాబాయ్ గారు కూడా అంటే శ్రీనివాసాచార్య గారు కూడా వారు డిగ్రీ కాలేజ్ నిర్వహించారని ఇది ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి. కాబట్టి అంటే మాకు తెలుగు అనేది కేవలం సెకండ్ లాంగ్వేజ్లో ఉంది, ఏదో గైడ్ అనుకుంటాం పాస్ అవుతాం అనే దృష్టితో కాకుండా మీరు బిఎస్సీ అయినా బీకామ్ అయినా బిఏ అయినప్పటికీ ఎవరైనా మళ్ళీ తెలుగు సాహిత్యాన్ని అభ్యసించవచ్చు. దానికి ఉదాహరణ నేను కూడా డిగ్రీ నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను, అది కూడా బాటనీ జువాలజీ కెమిస్ట్రీ అనే సైన్స్ నా గ్రాడ్యుయేషన్. కానీ తర్వాత ఏమి పడి ఎంఏ తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించడమే కాదు, ఏదో ఒక చిన్న ఉద్యోగం దొరకకపోతుందో అని చెప్పి అనుకున్నటువంటి నాకు ఉస్మాన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా తెలుగు విడాఫీ డిపార్ట్మెంట్గా పనిచేసేటువంటి అవకాశం కూడా లభించింది. కాబట్టి దళిత విద్యార్థులందరూ కూడా సాహిత్యం పట్ల మాతృభాష పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ఈ సందర్భంగా కనబరుస్తారు, అలా అలవాటు చేసుకుంటారని చెప్పేసి నేను ప్రత్యేకించి భావిస్తున్నాను. ఇక అధ్యక్ష వారు మా రామచంద్ర రెడ్డి గారు. సార్ రామచంద్ర రెడ్డి గారు, సార్ను ఎప్పుడు చూసినప్పటికీ కూడా ఇప్పుడు నా ఏజ్ 70 ఇయర్స్, ముఖ్యంగా విద్యార్థుల దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను, ఇప్పుడు నాకు 70 ఏళ్ళ వయసు. కానీ సార్ను సార్ అంటే మీ ఏవి బాధ్యత మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రస్తుతం అధ్యక్షులో ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారిని చూస్తే నేను 20 సంవత్సరాల యువకుడిగా మారిపోతాను. దానికి కారణం ఏమిటి అంటే నేను ఎంఏ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో 1971లో ప్రవేశించినప్పుడు ఆ సార్లు మా తరగతి గది దగ్గరికి తరచుగా దాదాపు ప్రతిరోజు వస్తూ ఉండేవారు. ఎవరి సార్ ఎందుకు వస్తారు అని చెప్పేసి అంటే వారి శ్రీమతి గారైనటువంటి విమల గారు అంటే మా క్లాస్మేట్ అయినటువంటి విమల గారి వరకు ఆ సార్ వచ్చిపోతుంటాడనే విషయం మాకు తెలిసిపోయింది. ఆ విమల గారు మాతో ఎందుకు కాకుండా ఇదే కాలంలో తెలుగు లెక్చరర్గా కూడా పనిచేశారు. అమ్మా వెళ్ళి నమస్కారం, ఎందుకంటే మీరు వయసులో క్లాస్మేట్ అయినటువంటి వయసులో మాకు పెద్దవారు, ఆ పక్కనే వసుంధర గారు ఉన్నారు, మాకు ఎగ్జాక్ట్ వాళ్ళు సీనియర్ ఎంజీఎం. తర్వాత మా అమ్మాయి అంటే 4 నెలలు చదువుకున్నటువంటి త్రివేణి నిజామాబాద్లో తెలుగు ప్రొఫెసర్గా పనిచేస్తున్నది. సార్ అవినారెడ్డి గారు నేను కూడా మీకు తెలియదు, కానీ మిమ్మల్ని ఎప్పుడు చూసినప్పటికీ కూడా నాకు లక్ష్మారెడ్డి సార్ గుర్తుకొస్తున్నాడు. లక్ష్మారెడ్డి గారు ఈ కాలంలోనే ప్రిన్సిపాల్గా పనిచేశారనేది అందరికీ తెలుసు. కానీ 1967 to 70 జమ్మిగూడ కాలేజీలో కూడా ప్రిన్సిపాల్గా పనిచేశారు సార్. నేను ఒక పక్క పల్లెటూరు ఉంది అంటే నేను హైదరాబాద్ ఎప్పుడు వచ్చానంటే ఎంఏలో అడ్మిషన్ తీసుకున్న సమయంలో వచ్చారంటే మీరు ఎవరైనా నమ్మగలుగుతారా? కారణం ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు లక్ష్మారెడ్డి గారు ప్రిన్సిపాల్, తర్వాత ఇదే కాలేజీలో సాయి కృష్ణ గారు ప్రిన్సిపాల్గా పనిచేశారు, ఆయన బాటనీ లెక్చరర్, ఈ పక్కన ఉన్నటువంటి సార్ కూడా సార్ కృష్ణ గారే ఫిజిక్స్ లెక్చరర్, గోపికృష్ణ గారు సాయి కృష్ణ గారు గుర్తుకొచ్చారు సార్. ఇట్లా నాకు ఈ కాలేజీలో ఎంతో అనుభవం ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటి అని చెప్పేసి అంటే మరి ఆవిత సావిత అని చెప్పేసి చాలా బాగా వివరించారు రమణాచార్య గారు. ఇప్పుడు మీకు మా సత్యనారాయణ లేదా మీరు నిర్వాహకులైనటువంటి వాళ్ళు సంక్షేమ బాబు గారు ఎలాంటి భోజనాన్ని మీకు అందిస్తారో లేదో తెలియదు, కానీ ఆ భోజనం ప్రధానంగా ఎందుకంటే ఎక్కువ భోజనం చేస్తే మళ్ళీ మధ్యాహ్నం నిద్రపోతారు, కాబట్టి వర్కింగ్ లంచ్ కొంచెం లైట్గా ఉంటేనే బాగుంది సత్యనారాయణ. మంచి భోజనం లైట్ భోజనం మాత్రమే పెట్టాలి, ఎందుకంటే ఇందులో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా వాళ్ళ మాటలు ఒక్కొక్కరి మాట ఒక్కొక్క అద్భుతమైనటువంటి విధి భోజనం లాంటిది. ఎందుకంటే సావితే ఆవిద అనేటువంటి విషయాన్ని రమణాచార్య చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా మా వెంకటరెడ్డి గారు
అంతే కరెక్ట్ అండి. మీ జీవితంలో సామెత ఎందుకంటే ఎవరైతే తక్కువ వయసులో వయసులో వారి హృదయం మీద మనసు అంతా సామెతలు ఏంటి ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే సామెతల మీద ఇదివరకు జరిగేదో లేదో అని చెప్పేసి మా వైసత్యనారాయణ ఒక సందేహాన్ని వెలిగించాడు. నాకు తెలిసినంత వరకు తెలుగు సాహిత్యంలో ఇంతవరకు ప్రత్యేకించి సామెతల మీద సెమినార్ జరగలేదు. ఇది బహుశా ఫస్ట్ సెమినార్ అయింది. కారణం ఏంటంటే జానపద సాహిత్యం మీద, జానపద విజ్ఞానం మీద, జానపద కథల మీద సెమినార్స్ అయినా కానీ ప్రత్యేకించి సాగుతుల మీద కావడం మాత్రం ఈ ఏవి కళాశాల విద్యార్థుల ముందు ఈ ఏవి కళాశాల దేశం జరగడమే మొదటిసారి. మరి మా సత్యనారాయణ మరి ఇది పెట్టడం కాదు ఎందుకంటే అతని డబ్బులు పిహెచ్డి జానపద సాహిత్యానికి సంబంధించింది కాదు. అయినప్పటికీ కూడా జానపద సాహిత్యంలో ఒక భాగమైనటువంటి మరి సాగుల మీద పిహెచ్డి పెట్టాడంటే కారణం ఏంటంటే అతను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడు. గ్రామీణ జీవితానికి ఎవరైతే వస్తారో వాళ్ళ ప్రతి మాట ఒక సామెతలనే ఉండిపోతుంది. ఇక సామెత అంటే సామెతలు మనం ప్రధానంగా ఎవరు వెలిగిస్తారంటే న్యాయకారులు, వక్తలు, మేధావులు మరియు గురువులు వీళ్ళు ప్రధానంగా వాడతారు. కాబట్టి వీళ్ళకు మారు పేరుగా మనం సామెతలను భావించేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరి సదస్సు మా సత్యనారాయణ ఇంటి కూడా వై ఉంది. వై అంటే తప్ప విద్యార్థి ఇప్పుడు మీ అందరికీ గురువు అన్నాడు. వై అంటే ఎందుకు అంటే ఈయన పాఠం విన్న తర్వాత ఏంటంటే మంచి గురువు మా సత్యనారాయణ ఏమిటి అని చెప్పేసి అంటే మంచి ప్రశ్నలు ఇష్టపడతారు. ఏమిటి మంచి ప్రశ్నలు ఇస్తారు అంటే వై ఇంటి పేరు కూడా వై ఉంది కదా వై అంటే ఎందుకు ఎందుకు అనేది ఒక ప్రశ్న అని చెప్పేసి నేను ప్రధానంగా అనుకునేవాడిని. ఒక రకంగా నేను వారి సమావేశానికి వచ్చానంటే మా సత్యనారాయణను ప్రత్యేకించి ఆశీర్వదించాలనే ఉద్దేశం. తర్వాత రమణాచార్య గారు, వెంకటరెడ్డి గారు, మా సూర్య అందరూ కూడా వీళ్ళందరినీ ఒకసారి మళ్ళీ కలుసుకున్నట్టుగా ఉంటుంది. ఎదురుగా ఉంటుంది మిమ్మల్ందరినీ అలంకరించినట్టుగా ఉంటుందని చెప్పేసి ప్రధానంగా భావించాను. అయితే ఒక రెండు రెండు సామెతలు నేను ఈ సందర్భంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓడల పండు అయితే పండు ఓడలైతే అని చెప్పేసి ఒక సామెత చాలా ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఓడల పాండరింగ్ అంటే ధనవంతుడు పేదవాడు కావచ్చు, పేదవాడు ధనవంతుడు కావచ్చు అని చెప్పేసి సమాజంలో చాలా మంది అనుకుంటారు. కానీ అది ఎందుకు వచ్చింది అంటే 900 క్రితమే మంచనాని కవి కేయూర బాబు చరిత్రని సామెత వాడాడు. ఏమంటాడంటే జగమున ఓడల పండు పండు ఓడల చదివించు అంట. అంటే మామూలుగా ఓడలు రోడ్డు మీద ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు బండలను ఓడలు ఎక్కించాలి. మరి నీళ్ళల్లో బండి నడిపించాలి కాబట్టి నీళ్ళల్లో ఓడ మీద బండి ఎక్కించాలి కాబట్టి బండ్లు ఓడలైతే ఓడలు బండ్లైతే అని చెప్పేసి అన్నప్పుడు ఆ అర్థాన్ని మనం తీసుకోవాలి. కానీ ప్రస్తుత సమాజంలో మాటల మాత్రం ఈ వీరవారికి ధనవంతులు మాత్రమే ప్రధానంగా తిని వాడుతున్నారు. ఇంకొకటి మందుల కలిగిన మత్స్యము లేకుండా అని చెప్పేసి సామెత ఉంది. అంటే చేపలు అంటే మాంసాహారాలకు చాలా ఇష్టమైనటువంటి ఆహారం ఏంటి అని చెప్పేసి అంటే చేప ఫిష్. మిగతా చికెన్ కానీ మటన్ కానీ కానీ తర్వాత ఫిష్ తర్వాతే. మరి బెంగాలీస్ ఏమిటి అంటే బెంగాలీ బ్రాహ్మణ్ కూడా చేపలు తింటారు. వాళ్ళకు ఒక ఎగ్జిబిషన్ ఉంది. కారణం ఏంటంటే వాటిని చేప ఫిష్ అనుకుండా జల పుష్పాలు అనే పేరుతో పిలుస్తూ బ్రాహ్మణులు కూడా ఒక ఎగ్జిబిషన్ ఉంది బెంగాల్లో. అంటే చేపలతో మంచి ఆహారం. మరి ఇప్పుడు మనం చేపలు తిందామని చెప్పేసి అంటే చేపలు ఎక్కడ దొరుకుతున్నాయి సార్? నీళ్ళే లేవు. తర్వాత మందులకు కూడా చేపలు దొరుకుతాయో అని చెప్పేసి అంటారు. మందులకు కూడా చేపలు అంటే ఏంటి అంటే మందు అంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు యువకులు వేరే తీసుకుంటారు. మందు గురించి మా రఘునాథ్ ఇంతకు చెప్పారు. మందు అంటే ఔషధం యాక్చువల్ ఫ్రెష్ అని అర్థంలో తీసుకోవాలి. కానీ బీరు విస్కీ వైన్ ఇలాంటి వాటిని మందుల కంటే సామాన్యంగా తీసుకుంటూ ఉంటున్నారు. మరి మందులకైన మత్స్యం లేకుండా అనే మాట 900 ఇద్దరే ఇదే మంచిన కేంద్ర భావచరిత్రలో వాడుతున్నాడు. అర్థం ఏమిటి అంటే చేపలతో ఔషధాలను తయారు చేయడం అనేటువంటి పద్ధతి మన హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. ఇప్పుడు జూన్ నెల వచ్చే ఇంకో 2 నెలలైతే జూన్ వస్తుంది. మృగశీల కాకపోతే రోజు ప్రపంచంలో ఎక్కడెక్కడి వాళ్ళు హైదరాబాద్ నగరానికి వస్తారు. ఎందుకంటే చేప మందులు వేయించుకోవడం కోసం అంటే ఉపశమన వ్యాధి చేప మందు ద్వారా తగ్గుతుంది. అంటే ఇలాంటి మందు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కాదు
మంచిగా పరోక్షంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మందులకే చేప దొరకట్లేదు అనేటువంటి సందర్భం వాడుతుంది. ఇక మరి సాధకుల గురించి ఎంతో సుదీర్ఘంగా చెప్పచ్చు. ఈ రోజంతా మీ సాధకుల మీదనే విందు భోజనం అందుతుంది కాబట్టి మరి ఎవరు మొన్న రామాయణంలో మొన్న మధ్యాహ్నం చెప్పేది ఏమంటుంది అంటే కందు మాటలు సామెత అందంగా కూర్చు చెప్పి అది తెలుగులకు పొందాయి రుచి వీరుల నిన్నయి మరి కాలిపించు విడుదల మహిళ అని చెప్పేసి ఇట్లా సామెతలు వాడుకొని కదిలేడు. ఈ సామెత ఎప్పుడు పుట్టింది అంటే తెలుగు భాష ఎప్పుడైతే పుట్టిందో తెలుగు భాష ఎప్పుడైతే వ్యవహారాలకి వచ్చిందో తెలుగు భాషను తల్లులు ఎప్పుడైతే నేర్పిస్తూ ఉన్నారో అప్పటి నుంచి ఈ సామెత ఉంటాయి. కాబట్టి దయతో మీరందరూ ఈ సామెతని చాలా బాగా ప్రయత్నం చేయండి. ఒకటి ఈ సందర్భంలో నేను మా సత్యనారాయణకి ఏం చెప్తున్నానంటే రేపటి కాలేజీ డేకు మీరు ఇవ్వాల్సినటువంటి టాపిక్ ఉండేలా చేయడం జరుగుతుంది. అదేంటి అంటే నిజ జీవితంలో సామెతల ఉపయోగం అనేది మీకు ఎడ్యుకేషన్ కాంపిటీషన్లో తర్వాత ఎస్ఎల్ఎంటీ కాంపిటీషన్లో కూడా ఆ టాపిక్ మీరు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు రోజులు మీరు వీటిని వినండి, విని ప్రైజెస్ మీరే తీసుకోండి. అయితే సామెతల వ్యాస రచనలు సామెతల ఎడ్యుకేషన్ కోర్టులో ఎవరికైతే ప్రైజులు వస్తాయో ఆ ప్రైజులు వ్యక్తిగతంగా నా ఖర్చుతో నేను సత్యాన్ని అందిస్తాను. అతని ద్వారా మీరు చెప్పాలని తెలియజేస్తున్నాను.